అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని విశ్వ ప్రణాళిక గ్రంథంలో నుండి 17వ చాప్టర్ను చూద్దామండి. పాపానికి తల్లి. పాపానికి తల్లి ఎవరు? పాపానికి తల్లి ఉందా? మరి ఇలాంటి టైటిల్ పెట్టాడేంటి? చూద్దామండి ముందేం సమాచారం ఉందో. ఆ అనంత విశ్వ సామ్రాజ్యంలో మహిమలో సౌందర్యంలో దేవుని కంటే కొంచెమే తక్కువ వానిగా కనబడుతూ ఉండేవాడు లూసిఫర్. అప్పటి పరిస్థితులు ఎలాంటివో మనం సంపూర్ణంగా ఎరగం, కానీ చూచాయగానైనా మనం తెలుసుకోవడానికి దేవుడు లేఖనంలో కొన్ని విషయాలు వ్రాయించాడు. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను, వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటేవి అని లేఖనం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానము చేతను నీవు, నీ జ్ఞానం చేతను, నీ వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటేవి అని యెహెజ్కేల్ గ్రంథం 28:3-5 వచనాల్లో చెప్పబడుతుంది. ఇది ఉపమాన భాష. అప్పటి మహిమ ప్రపంచంలో ఐశ్వర్యం ఏమిటో మనకు తెలియదు. మెట్టుకు ఇప్పటి మానవ ప్రపంచంలో విస్తార వ్యాపార లాభం వలన కోటీశ్వరుడైన వ్యక్తిని ప్రజలందరూ ఎలా గౌరవ భావంతో చూస్తారో సరిగ్గా అటువంటి గుర్తింపును, గౌరవ స్థానాన్ని అప్పటి పరిశుద్ధ విశ్వంలో లూసిఫర్ పొందాడని మాత్రం పై వచనాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందరూ తనను పొగుడుతుండేసరికి నెమ్మదిగా లూసిఫరు ఆలోచన ధోరణి మారిపోయింది. పొగడతలు చాలా డ్యామేజ్ చేస్తాయండి. నెమ్మదిగా సైతాన్ను అందరూ పొగుడుతుండేసరికి ఏమైపోయిందంటే వాని తలకాయ ఖరాబ్ అయిపోయింది అనమాట. వాని యొక్క ఆలోచన ధోరణి మొత్తం మారిపోయింది. అసలు దేవుని కంటే నేను ఏ విషయంలో తక్కువ? దేవుడు చేస్తున్నట్లు ఈ విశ్వ పరిపాలన అంతా నేను ఒక్కడనే చేయలేనా? ఐశ్వర్యంలో, జ్ఞానంలో, సౌందర్యంలో అంతటి వాడు లేడని ఈ విశ్వ పౌరులంతా గత యుగాల నుండి కోట్ల సంవత్సరాలుగా నన్ను పొగుడుతున్నారు కదా అనుకున్నాడు వాడు. దేవుడు ఉండమన్న స్థలంలో ఉంటూ, దేవుడు చేయమన్న పని చేస్తూ ఉండే కర్మ నాకేమిటి? ఇంతటి భాగ్యానికి ఇంత సౌందర్యం, మహిమ, జ్ఞానం, ఇంతటి బల పరాక్రమాలు ఉండాలా? ఈ చాకరి చేయడానికి ఏ పనికి మాలిన వాడైనా సరిపోతాడు. నా వంటి మేధావి ఈ సేవకుడి పనిలో స్థిరపడిపోవడం ఎందుకు అని ఆలోచన ఉట్టిందనమాట మనలో. కాస్త ప్రయత్నిస్తే నేనే దేవుడినైపోవచ్చు కదా అనుకున్నాడు వాడు. ఇలా సాగింది లూసిఫర్ ఆలోచన. ఇదే విశ్వంలో పాపానికి నాంది. దేవుడు కానీ ఒకడికి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉంది. యెహెజ్కేల్ గ్రంథం 28:2 చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఈ ఆలోచనలన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే అది దురాశ అని చెప్పవచ్చు. ఆ దురాశ విశ్వంలో పాపానికి నాంది పలికింది. మొట్టమొదటి దురాశ ఇక్కడ ప్రారంభమైంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దురాశ కలిగిన తర్వాత లూసిఫర్ గర్వించాడు. ఆ తర్వాత దేవుని జనితైక కుమారుని పట్ల అసూయ పడ్డాడు. ముందేమొచ్చింది? దురాశ. తర్వాత ఏమొచ్చింది? గర్వం. తర్వాత ఏమొచ్చింది? అసూయ. ఇప్పుడు క్రీస్తు మీదనే ఆశపడుతున్నాడు. ఇంకా చాలా చేశాడు. అయితే అవన్నీ అతడిలోనికి చీకటి ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి సంగతులు. చీకటి ప్రవేశించకముందు ఏం జరిగింది అంటే దురాశ కలిగింది, దాని ద్వారా గర్వం వచ్చింది. దాని తర్వాత ఏం చేశాడంటే వాడు అసూయపడ్డాడు. ఇంకా మిగతా అవలక్షణాలన్నీ తర్వాత వచ్చాయి. అయితే లూసిఫర్లోనికి చీకటి ప్రవేశింపక మునిపే అతడిలో దురాశ పుట్టింది. అతడిలో దురాశ పుట్టడానికి నిత్య చీకటి కారకురాలు కాదు. అది లూసిఫర్ యొక్క సొంత దురాశ. అయితే లూసిఫర్లోనికి చీకటి ప్రవేశింపక మునిపే అతడిలో దురాశ అనేది పుట్టింది. మనం చదువుకున్నాం ఆల్రెడీ. దీనికి కారకురాలు నిత్య చీకటి. యాకోబు పత్రికలో పరిశుద్ధాత్ముడు ఈ నిత్య సత్యాన్ని వ్రాయించాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని లేఖనం చెబుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని యాకోబు పత్రిక 1:14-15 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆ మాటలను ప్రత్యేకంగా ధ్యానించండి. పాపం ప్రవేశించిన తర్వాత దురాశ కలగలేదు. పాపం కంటే ముందే దురాశ అనేది ఉంది. అసలు పాపాన్ని కన్న తల్లి దురాశే. పాపానికే తల్లి దురాశ. పాపాన్ని కన్నటువంటి తల్లి ఏంటండి? దురాశ. ఇది గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్ చేసుకోండి మైండ్లో, రిజిస్టర్ ఇన్ యువర్ ఓన్ మైండ్. ఎవరి దురాశ? లూసిఫర్ దురాశ, సందేహమే లేదు. ఇంతటి జ్ఞాన బల సంపన్నుడను, ఇంత ఐశ్వర్యవంతుడను నేను మరొకని సేవకునిగా ఎందుకు ఉండాలి? నేనే దేవుడిగా ఎందుకు ఎదగకూడదు అని ఆశించాడు, దురాశ పడ్డాడు లూసిఫర్. నేను దేవునిగా ఆరాధన పూజలు అందుకోవాలి అని కోరుకున్నాడు అతడు. ఇది సంగతి. ఈ లూసిఫర్ దురాశ ఆ తర్వాతి కాలంలో గర్భము దాల్చి పాపాన్ని కన్నది అని చెప్తున్నాడు. పాపాన్ని కన్నది ఏంటి? దురాశ. మొట్టమొదటి పాపమును కన్నది ఎవరు? లూసిఫరు. మొట్టమొదటి దురాశ కలిగింది ఎవరికి? లూసిఫర్కి. ఇది విషయం అనమాట. ఇంతటితో చాప్టర్ అయిపోయింది. ఒక గ్రంథం కావాలనుకుంటే అమెజాన్లో ఉంది, రంజిత్ ఓఫీర్ బుక్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ఓఫీర్ పబ్లికేషన్ బుక్స్ అని సెర్చ్ చేసినా మీకు దొరుకుతాయి. గనుక ఇది మీరు కావాలనుకుంటే చదవండి. కిండిల్లోను, మరి మొబైల్లోను,
ల్యాప్టాప్ లో కంప్యూటర్ లో చదువుకోవచ్చు, సాఫ్ట్ కాపీలో అయితే హార్డ్ కాపీ అయితే ఇంటికి వస్తుంది. ఏది కావాలో మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. కనుక ఇంతవరకు ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వచ్చే ఎపిసోడ్స్ కూడా చూడండి. ఇంతకుముందు ఎపిసోడ్స్ కూడా ఈరోజు కొత్తగా చూస్తే మీరు చూడండి. అన్నిటిని మీరు చూస్తే మీకు ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టత వస్తుంది. సత్యమందు ప్రతిష్ఠింపబడండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా మీరు తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.